ఒక రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా తగ్గాయా, నిరుద్యోగ రేటు ఎలా ఉందో తెలియాలంటే ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు చెప్తాయి. ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి, ఎన్ని జాబ్లకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇంకా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనే వివరాల ఆధారంగా నిరుద్యోగ రేటు తెలుస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఉద్యోగ నియామకాలపై చర్చ జరుగుతోంది. ఎవరి పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనే అంశంపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్ సంస్థలు, నివేదికలు మాత్రం వైసీపీ పాలనలోనే నియామకాలు ఎక్కువగా జరిగాయని చెప్తున్నాయి. అయితే టీడీపీ ఉద్యోగాలు ఇవ్వలేదా అంటే ఆ విషయం కూడా తెలిపింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సర్కార్ 35,000 ఉద్యోగ నియామకాలు చేసింది. ఇక 2019 నుంచి అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటికే 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఇక ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉందట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రావిడెంట్ ఫండ్ సంస్థ చెప్తోంది. ఈపీఎఫ్ లో రిజిస్టర్ అయి ఉన్న కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ఓలో ఖాతా తెరుస్తుంది. వీటి ఆధారంగానే ప్రైవేట్ లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుంది. జగన్ సర్కార్ కొలువుదీరిన తర్వాత 16,00,000 మందికి ప్రైవేట్ లో కొత్తగా ఉద్యోగాలు వచ్చాయట. 2019-20 నాటికి ఈపీఎఫ్ ఖాతాలు ఏపీలో 45,00,000 ఉన్నాయి. 2022-23 నాటికి ఈ ఖాతాల సంఖ్య 61,00,000 చేరింది. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి 45,00,000 ఖాతాలు ఉండగా జగన్ వచ్చిన తర్వాత 61,00,000 పెరిగాయి. ఈ లెక్కన జగన్ ప్రభుత్వం వచ్చాక 16,00,000 ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చాయని ఈపీఎఫ్ చెప్తోంది. అంటే 35% ఈపీఎఫ్ ఖాతాలు పెరిగాయి. ఇక తమిళనాడులో 5 ఏళ్లలో 31%, కర్ణాటకలో 32%, పుదుచ్చేరిలో 28% ఈపీఎఫ్ ఖాతాలు పెరిగాయి. ఈ లెక్కన చూస్తే ఏపీలో 35% పెరిగాయి. దేశంలో అన్నిటికంటే మెరుగ్గా ఏపీలో ఉద్యోగాలు ఉన్నాయని ఈపీఎఫ్ఓ చెప్తోంది. ఇక జాతీయ స్థాయిలో 30.38% ఈపీఎఫ్ ఖాతాలు పెరిగాయి. అంటే దేశంలో కూడా కొత్త వాళ్లకు చాలా మందికి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు లభించాయన్నమాట. 2018-19 నాటికి దేశంలో ఈపీఎఫ్ ఖాతాలు 23 కోట్లుండగా 2022-23 నాటికి ఆ ఖాతాల సంఖ్య 30 కోట్లకు పెరిగింది. అంటే 4 ఏళ్లలో 7 కోట్ల మందికి కొత్తగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చాయన్నమాట.